పాలనా భాషగా తెలుగును అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పాలనా భాషగా తెలుగును అమలు చేసే విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నారు కొన్ని 47 లక్షల మంది విద్యార్థుల్లో 97% మంది మాకు ఆంగ్ల మాధ్యమం కావాలని చెప్తే ఆయన ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టారు కానీ పాలనా భాషగా మాత్రం తెలుగును అమలు చేయటంలో మన రాష్ట్రం ముందుండాలని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు మేము పాలనా భాషగా తెలుగును అమలు చేయడానికి అధికార భాషా సంఘం తరపున మేము దీనికి వచ్చాము ఎందుకు చేతనంటే ప్రభుత్వ పదకాలు ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులు ప్రభుత్వం చేసేటువంటి నవరత్నాలు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సాధారణ ప్రజానీకం దృష్టికి వెళ్ళాలి అని అంటే కేవలం అది తెలుగు భాషలోనే సాధ్యమవుతుంది తప్ప పొడుగు బలహీన వర్గాల వాళ్ళకి గూడాల్లో ఉండే వాళ్ళకి గుడిసెల్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఆంగ్ల మాధ్యమం వల్ల ఏమంట పాడేసట్లమ్మా వాళ్ళ పిల్లలకు ప్రయోజనం జరుగుతుంది వాళ్ళ పిల్లల పైకి వెళ్తారు తప్ప ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తెలుగు భాషలో మాత్రమే సాధారణ ప్రజానీకం దరికి చేరగలుగుతాయి కాబట్టి పాలనా భాషగా తెలుగును మనం అమలు చేద్దాము